జై కిసాన్ న్యూస్ గోదావరి గట్టు మీద కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చేపలు రొయ్యలను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు ఏమేం పోషకాలు లభిస్తాయి? మనం చేపల మాంసం రొయ్యల మాంసం తీసుకోవడం వల్ల అవి మనకు ఆరోగ్యపరంగా ఏ విధంగా దోహదపడతాయి అనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. అలాంటి సందేహాలను తీర్చుకోవాలంటే ఇక వీక్షించండి. చేపలను రొయ్యలను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. చేపలు రొయ్యలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారు చేపల్ని తినడం మంచిది. వీటిలో 18-20% మాంసకృతులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృతుల్లో మనకు అవసరమైన 8 రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసిన్, మిథియోనిన్, సిస్టీన్ అమైనో యాసిడ్లు లభిస్తాయి. చేపల రకం, వయసును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20% వరకు ఉంటుంది. కానీ దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైంది. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండె జబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఏ, డి, ఈ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. పోషకాలైన విటమిన్ ఏ, డి చేపల్లో పుష్కలం. థయామిన్, రిబోఫ్లేవిన్, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఏ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఏ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటి చూపుకు, ఎముకల పెరుగుదలకు దోహదపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. థయామిన్, నియోసిన్, రిబోఫ్లేమిన్ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా వినియోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని ముళ్ళుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్లు అధికంగా లభిస్తుంటాయి. కానీ ముళ్ళు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్ అవసరం. రక్త వృద్ధికి హిమోగ్లోబిన్ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్ అత్యవసర ఎంజైమ్ల ఉత్పత్తికి, నిరోధక శక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి ఇవి తోడ్పడగలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపలు రొయ్యల పెంపకం బాగానే నడుస్తుందని చెప్పాలి. ముఖ్యంగా చేపల ఉత్పత్తిలో అయితే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉందనే చెప్పాలి. డెల్టా ప్రాంతంలో సాంద్ర చేపల పెంపకం ఈ అధికోత్పత్తికి తోడ్పడింది. దాదాపు 20 లక్షల మంది మత్స్యకారులకు, కార్మికులకు చేపల పెంపకమే జీవనాధారంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో చేపలు ఎక్కడెక్కడ పెరుగుతాయి, వాటికి ఆహారం అందించడంలో ఎంత మేరకు ఆయా రైతులు ఖర్చు పెట్టాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపల ఉత్పత్తిలో ప్రథమ లేక ద్వితీయ స్థాయిలో కొనసాగుతోంది. 2010-11లో దాదాపు 14.5 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి అయిందని అంచనా. డెల్టా ప్రాంతంలో సాంద్ర చేపల పెంపకం ఈ అధికోత్పత్తికి తోడ్పడింది. దాదాపు 20 లక్షల మంది మత్స్యకారులకు, కార్మికులకు చేపల పెంపకమే జీవనాధారం. మంచినీటి చేపలు, రొయ్యలు పెంచడానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 2010 అంతానికి 64,545 ఎకరాల్లో చేపల పెంపకానికి రిజిస్టర్ చేయబడింది. చేపల సహకార సంఘాలకు సబ్సిడీతో చేప పిల్లల సరఫరా, ఇతర ప్రోత్సాహకాల ద్వారా అధికోత్పత్తి సాధ్యమైంది. ఏప్రిల్, మే మాసాలలో
సముద్ర చేపలు పట్టడానికి నిషేధించిన సమయంలో ఉచిత ఆహార ధాన్యాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మహిళా మత్స్యమిత్ర గ్రూపుల్లో దాదాపు 18,000 మత్స్యకార్మిక మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇక చేపల ఆహార వ్యవహారాల విషయానికి వస్తే చేపల పెంపకంలో అతి తక్కువ ఆహారాన్ని వినియోగిస్తూ చేపలు పెరుగుతాయి. మురుగునీరు బురదలో కూడా పెరుగుతాయి. ప్రతి కిలో బరువు పెరుగుదలకు చేప కేవలం 1.1 కిలోల ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఇదే మాంసం ఉత్పత్తికి కోడికి 2.5 కిలోల ఆహారం అవసరం. నీటిలో నిలిచి ఉంటూ నీటి ఉష్ణోగ్రతకు దగ్గరగా శరీర ఉష్ణోగ్రత ఉండటంతో చేపలు తక్కువ ఆహారంతోటే పెరుగుతాయి. చేపలు రొయ్యల పెంపకంలో మన రాష్ట్రంతో పాటు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జల వ్యవసాయదారులు సాధించిన ఘనత. ఇలాంటి ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదరించి సరైన ప్రోత్సాహకాలు అందిస్తే దేశంలో చేపల రొయ్యల పెంపకంలో అగ్రస్థానానికి చేరగలం. ఇది నాటి గోదావరి గట్టు మీద కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జై కిసాన్ న్యూస్. నమస్కారం.